99లో ప్రచారం జరిగాను. మళ్ళీ 2019లో మళ్ళీ ప్రచారంలో తిరిగి జగన్ గారిని సీఎం చేయాలని నా ఆకాంక్ష. అలాగే ఏదైతే వారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ మీద కట్టుబడి ఉంటారు, మాట ఇచ్చారంటే తప్పరు. అంటే మాట అంటే ఎట్లాంటి మాట ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు. ఒక కమిట్మెంటు అంటే అలీ నువ్వు మాకు చేయి, ప్రచారం చేయి, అద్భుతమైన మెజార్టీతో గెలిపించు. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి నాకు ఏమి కొత్త కాదు, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు, ఒక వీధి పక్కనే మాది అరవర కాలనీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నేను నెలకి 2-3 సార్లు ఇంటికి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. 2004లో చెప్పా రాజశేఖర రెడ్డి గారికి, సార్ ఏం టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండండి, మీరే సార్ సీఎం అని చెప్పా. ఎందుకంటే పాదయాత్ర చేసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే మా జగన్ గారు పాదయాత్ర తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు, ఎంతోమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను గతంలో కలిశాను, మాట్లాడాను, నన్ను రమ్మన్నారు, నాకు కొద్దిగా సమయం కావాలన్నాను, మీ ఇష్టం అన్నారు. నిన్న సాయి రెడ్డి గారిని కలిసి, సార్ నేను రావాలనుకుంటున్నాను అని చెప్పా. ప్లీజ్ వెల్కమ్, ఎప్పుడు మా పార్టీ మీకు మీ కోసం ఎదురు చూస్తుంది, డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అట్ ఎనీ టైం అన్నారు. సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజం మీద కప్పుకున్నాను, 99లో కప్పుకున్నాను ఒక పార్టీ కండువా, మళ్ళీ 2019లో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని